బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాసేపట్లో జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లుగా సమాచారం అందుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. దీనికి కలెక్టర్ అధికారిగా వ్యవహరించనున్నారు. జెడ్పీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ దీనికి వ్యవహరించనున్నారు. జెడ్పీ చైర్మన్లు వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భారత్తో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరి దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి మాధురి, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ లో కూడా అధికార వైసీపీ క్లీన్ షీట్ చేయడం జరిగింది. నిన్న ఎంపీటీసీల చేత ప్రమాణ స్వీకారం మండల అధ్యక్షుల ఎంపీగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు జెడ్పీటీసీలతో పాటు కోఆప్షన్ మెంబర్లకు సంబంధించిన ప్రక్రియ ప్రమాణ స్వీకార ప్రక్రియ ఈ రోజు ముగియబోతుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి కూడా మొత్తం 13 జిల్లాల జెడ్పీ చైర్మన్ కూడా వైసీపీ ఖాతాలోనే పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటలకి జెడ్పీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు నామినేషన్ ప్రక్రియ ఏదైతే జెడ్పీలో ఉన్నటువంటి కోఆప్షన్ సంబంధించినటువంటి మెంబర్ల నామినేషన్ ప్రక్రియ కూడా ముగిన నేపథ్యంలో వార్తలతో కూడా ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. ఇటు జెడ్పీటీసీతో పాటు కోఆప్షన్ మెంబర్ల ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఇవన్నీ చేస్తారు. వీరితో జెడ్పీ చైర్మన్లతో పాటు వైస్ చైర్మన్ల ప్రక్రియను కూడా మధ్యాహ్నం 3 గంటలకి పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం కలెక్టర్ కూడా జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ని ప్రమాణ స్వీకారం చేపించబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్న పరిష్కారం వచ్చింది. 13 జెడ్పీ చైర్మన్ లు కూడా వైసీపీ ఖాతాలో పట్టడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంలో కూడా అధికార పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు పలువురు జెడ్పీ చైర్మన్ పదవిని కూడా ఆశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పలు కీలకమైనటువంటి రిజర్వేషన్ బేస్ చేసుకుని వచ్చింది మాధురి. థ్యాంక్ యూ దస్తగిరి.